हाई 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 फ्रेंड्स एलांत ई हॉप अंदर बंटार बने को सो फ्रेंड्स पदमूड़ो तारीख तुम ने रेवेल इरवे रे सो ने न्यूज के मुझे मुख्यमंत्री विषय अदेटे नैन गत कोई रोजना कदमी याबे लक्ष रूपये पॉलिस नागल नरवे रूपये की याबे लक्ष रूपये कुटा आर्थिक भद्रता चुप्तना कदा सो ई विधा और मित्रुड़ फैमिली ऐक्सीडेंट पॉलिसी చేయించుకొని తెలంగాణ మిత్రుడు అతనికి అనుకోని ప్రమాదం యాక్సిడెంట్ రోడ్ యాక్సిడెంట్ అతను ప్రాణం పోతే అతను భార్యకి అక్షరాల 55 లక్షల రూపాయలు స్టార్ హెల్త్ నుండి క్లెయిమ్ చేసి ఆమె భార్యకి చెక్ అందజేసిందండి యాజమాన్యం సో 50 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందిందంటే మాక్సిమం కుటుంబానికి ఆర్థిక భద్రత ఏర్పడినట్టే సో నేను చెప్తున్నాను కదండి 4420 రూపాయలు ఎక్కువ అనుకుంటే నేనే చేయలేను सो केवल टी तागे खर्च का गल्फ सगन टी ता सगन टी पड़े एंत खर्चो अंत खर्चुदी सिगरेट अलवा सिगरेट ताते एंत खर्च रोज की अंत खर्च नागुवे 425 रूपये संवसरा रोज की 12 रूपये संवस सो इत कुटा की आर्थिक भद्रता सो ऐक्सीडेंट पॉलिसी चेजुन डिस्प्ले नंबर कंटेक्ट सो फस्ट मैं कोविड विषयानी कोविड विषयानी कोविड लाइसेंस लेकिन नुवासी पोर्ट भारी मोतम में सिगरेट अम्मत को अरेस्टार अधिकार सो वील दर सिगरेट सीजार अधिकार नैक्स्ट पाम अधिकार तनखील जिलीब तनखी तनखी फेक कंपनीस कोई फेक कंपनीस वीजा वीजा सेल इनवाल्व सो अटे पेपर रूप में कंपनी उरीजल कंपनी उड़ा चार मंद मित्र इतने फेक कंपनी की वेल्पि चाल इबंध पड़ता गल्फ की सो कोविड की नुन काटाटी कंपनी को एंक्वरी चाहे आ कंपनी उदा असर टाइम टू टाइम सैलरी इतना एंक्वरी चाहे सो फेक कंपनी फेक एजेंट फेक कंपनी बार पड़ते आ लॉस त्वर रिकवर अव नेक्स्ट इंको विषयानी इप्ड कोविड टेंपरेचर को ड्रॉप सो 42-44 डिग्री ना 28 डिग्री वो सो नेक्स्ट अमगारा ट्राफिक अधिकार कंटिन्यू चेकिंग कंटिन्यू ट्राफिक अधिकार कंटिन्यू चेकिंग जो 24 कैरेट गोल्ड ग्राम वी 17 దినార్ల 550 పీస్ గా ఉంది 22 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాము వచ్చి 16 దినార్ల 650 పీస్ గా ఉంది సో మన సిల్క్ స్టార్ జగన్ గారి దగ్గరికి కొత్త మోడల్ సారీస్ అన్ని వచ్చేయండి సో కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వండి డబ్బులు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ తో నిజాయితీగా చీరలు పంపిస్తాడు ఆయన నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే 1950 లో మదీనా ఎయిర్‌పోర్ట్ లో ఎయిర్‌పోర్ట్ కు వచ్చిన కస్టమర్స్ ది పాసెంజర్స్ ఎవరైతే ఉంటారో వారిని ఈ విధంగా చెన్నిల్ చేసేవారు అంటే ఆ రోజుల్లో పెద్దగా డెవలప్ అవలేదు 1950 చూడండి ఎన్ని సంవత్సరాలు వెనక్కు సో తర్వాత ఈ కొందరు విదేశీ మహిళలు విదేశీ డాక్టర్స్ అన్నమాట మహిళలు వాళ్ళు ఇల్లీగల్ గా అబార్షన్ చేస్తున్నారు సో అబార్షన్ అనేది సౌదీలో నేరం సో వారిని అరెస్ట్ చేశారు అధికారులు నెక్స్ట్ జద్దా యొక్క ఇస్లామిక్ పోర్ట్ నుండి భారీ మొత్తంలో ఎంటిపై అనేది పిలిచి ఉంటాయి కదా ఈ డ్రగ్స్ వీటిని స్మగుల్ చేస్తున్న అధికారులని సగం కొందరు అధికారులు అరెస్ట్ చేశారు సో తర్వాత సౌదీలో ఒక టీచర్ చూడండి స్కూల్ వదిలేసిన తర్వాత చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు పికప్ చేసి తీసుకెళ్తారు అయితే కొందరు తల్లిదండ్రులు వాళ్ళ డ్యూటీ కారణం చేత లేట్గా వస్తారు సో అటువంటి వాళ్ళ పిల్లలతో ఆయన టీచర్ కూడా అక్కడే ఉన్నాడు ఆ తల్లిదండ్రులు వచ్చే వరకు ఎందుకంటే పిల్లల ఉద్దేశం వెళ్ళకుండా తన డ్యూటీ అయిపోయినా కూడా ఆ పిల్లని ఉద్దేశం కూడా అక్కడే ఉన్నాడు సో అందరూ ఈ టీచర్ని చాలా పొగుడుతున్నారు సోషల్ మీడియాలో సో నెక్స్ట్ విజిట్ వీసా సౌదీలో విజిట్ వీసా అక్కమగా మారుతుంది అనేది ఏమాత్రం నిజం కాదు సో జగజత్వా తెలియజేశారు ఇది కేవలం రూమర్ మాత్రమే అని చెప్పి గోల్డ్ ప్లే డిస్ప్లే చూసుకోవచ్చు నెక్స్ట్ యుఏ విషయానికి వెళ్ళాం యుఏ విషయానికి వెళ్తే దుబాయ్లో కొత్త కట్టడం ఒకటి అనౌన్స్ చేశారని చందమామ రూపంలో ఉన్నది కట్టడం అనమాట సో నెక్స్ట్ దుబాయ్ అరేబియన్ ట్రాక్ డిస్ట్రిక్ట్ అని చెప్పి ఒక ఏరియా మీద ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైతే 4000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి సో తర్వాత ట్రేడింగ్ స్టోర్ ముందు ఒక కారును దొంగిలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు అధికారులు సో గోల్డ్ పే డిస్ప్లే అవుతుంది మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే అల్ దగ్లియా గవర్నరేట్లో ఒక రోడ్డుపై ఒక యాక్సిడెంట్ జరిగింది
ఇతను యాక్సిడెంట్ అయిన వ్యక్తి స్పాట్లో చనిపోయాడు. ఇతను గవర్నమెంట్ స్కూల్ యొక్క టీచర్ ఇతను. సో అయితే 2021లో హిట్ అండ్ రన్ ఇలా గుద్దేసి పారిపోయిన ఈ కేసులో 297 మంది చనిపోయారు 2021లో. సో టైర్స్ అమ్ముతున్నారు, కొత్త టైర్లు అని చెప్పేసి యూజ్ చేసిన టైర్లు అమ్ముతున్నారు. సో చాలామంది మిత్రులు నిజంగా మోసం చేస్తున్నారు షాప్ వాళ్ళు. సో అధికారులు ఈ కన్జ్యూమర్ అధికారులు చెక్ని చేసి పట్టుకున్నారు వాళ్ళని. నెక్స్ట్ ఓమన్ అక్రాస్ అరబ్ దేశంలో నెంబర్ వన్ ఫుడ్ సేఫ్టీలో నెంబర్ వన్ దేశంగా ఇది ఎన్నికైంది. నెక్స్ట్ ఓమన్కు వచ్చిన కొందరు విదేశీయులకి శాలరీలు కానీ బెనిఫిట్స్ కానీ ఎటువంటి సరిగా సక్రమంగా అందకపోవడంతో వాళ్ళు కాస్త లేబర్ కోర్టుకు వెళ్ళారు. సో ఆ కేసుని అన్నీ పరిశీలించాలని చెప్పి లేబర్ కోర్టు వారు కూడా వెంటనే సిద్ధమయ్యారు, ఆర్డర్స్ కూడా జారీ చేశారు. తర్వాత లేబర్ కోర్టు వారు తెలియజేశారు, ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా కూడా మీరు లేబర్ కోర్టుని కన్సల్ట్ అవ్వచ్చు, భాష సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం లేదు, అన్ని భాషల వాళ్ళు అవైలబుల్గా ఉన్నారని చెప్పి తెలియజేశారు. సో తర్వాత బేరన్ విషయానికి వెళ్తే ఒక వ్యక్తి తన ఫ్రెండ్ యొక్క కారును దొంగలించి అతని యొక్క సిపిఆర్ని ఉపయోగించి రూమ్ రెంట్ తీసుకోవడానికి ప్రయత్నించాడు, అయితే అధికారులు అరెస్ట్ చేశారు. నెక్స్ట్ మిస్ యూనివర్స్గా ఒక బేరాని మహిళ ఎన్నికైందండి. మిస్ యూనివర్స్గా బేరాని మహిళ ఎన్నికైంది, ఇవలిన్ కలియపై పేరు. సో ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్ యొక్క ట్రాఫిక్ బాగా పెరిగింది. బేరన్ ఎయిర్పోర్ట్లో ఇప్పుడు అధికంగా ట్రావెల్స్ జరుగుతున్నాయి. అప్ టు త్రీ మిలియన్ ప్యాసింజర్స్ యొక్క క్రౌడ్ పెరిగింది బేరన్ ఎయిర్పోర్ట్కి. సో ఫ్రాడ్ ఫోన్ కాల్స్తో జాగ్రత్త అని చెప్పి అధికారులు హెచ్చరించారు. సో మీకు లాటరీ తగిలి ఉందనో రకరకాల కారణాల చేత మేము గవర్నమెంట్ తరఫు నుంచి మాడుతున్నాము, కోర్టు నుంచి మాడుతున్నాము, ఈ ఎక్కమ్మ సంబంధించి ఆఫీస్ నుంచి మాడుతున్నాం చెప్పి ఫోన్లు చేస్తారు. సో ఎటువంటి వివరాలు వెల్లడి చేయాలి. సో తర్వాత గోల్డ్ మెడల్ తీసుకెళ్ళి చూసుకున్న ఖతర్ విషయానికి వెళ్తే మన తెలుగు మిత్రుడికి అతని యొక్క ఓనర్ని రిలీజ్ ఇస్తారంటే బయట ఎక్కడైనా జాబ్ చూసుకోమని చెప్పాడంట. సో ఆ మిత్రుడికి ఎక్కడ జాబ్ దొరకట్లేదు, బయట పని వెతుకుతున్నాడు. సో మీ దగ్గర ఏమైనా జాబ్స్ ఉంటే కొంచెం డిస్ప్లే అవుతున్న నెంబర్కి కొంచెం కాల్ చేసి చెప్పండి, అది వచ్చి జాయిన్ అవుతాడు. సో తర్వాత ఖతర్ అమీరీ నేవల్ ఫోర్స్లో కొత్త యొక్క ఫైటర్ షిప్ జాయిన్ అయిందండి. సో నెక్స్ట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ క్యాంపెయిన్ లాంచ్ చేయనున్నారు త్వరలో ఖతర్లో. సో తర్వాత ఈ స్పెషల్ కౌన్సిలర్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నారు. సో మీకు ఇండియన్ పాస్పోర్ట్ సంబంధించిన సేవలు చేయ సంబంధించిన మీకు ఏమైనా కావాలి అంటే అల్కోర్లో ఫ్రైడే 16వ తారీఖున మార్నింగ్ 10 నుండి మధ్యాహ్నం 12 వరకు ఒక క్యాంప్ ఏర్పాటు చేయనున్నారు. ఒకవేళ మీరు పాస్పోర్ట్ సంబంధించిన సేవల పని తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫుట్పాత్ పైన మీరు టిష్యూ పేపర్లు కానీ తినేసిన ఏదైనా వస్తువులు కానీ ఫుట్పాత్ పైన కానీ పబ్లిక్ ప్లేసెస్లో కానీ మరి ఎక్కడైనా కానీ సో పడవేస్తే మీకు up to 10,000 వరకు ఫైన్ వేస్తారు ఖతర్లో. ఎందుకంటే ఒకరిని ఫుట్బాల్ మ్యాచ్లు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి సో ప్రతి చోట నీటిని క్లియర్గా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఖతర్ గవర్నమెంట్. సో ఇదండి సంగతి, మనం నెక్స్ట్ వీడియోలో మెల్కి వెళ్దాం. అంతవరకు బాయ్ బాయ్.